ద్రాక్షావనము పెందల కాడనే లిగిసి ద్రాక్షావనమునకు పోదుము. ద్రాక్షావల్లులు ద్రాక్షావల్లులు సిగురించెనో లేదు వాటి పువ్వులు వికసించెనో లేదు దానిమ్మ చెట్లు పోతపట్టెనో లేదు సూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు మీకు చూపించుచున్నాను అన్నాడు. అక్కడ దేవుడు పరలోకములో నుండి ఆయన దూతలతో ఈ లోకానికి వచ్చినప్పుడు, ఇదిగో మనము పెందల కాడనే లెగిసి మన ద్రాక్షావనమునకు పోదము, రండి, ద్రాక్షావనము చిగురించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమ్మ చెట్లు పూత పట్టెనో లేదో చూద్దుము, రండి, అచ్చటనే నా ప్రేమను నేను మీకు తెలియచేస్తాను. ఎందుకంటే నేను ద్రాక్షావనముగా ఏర్పాటు చేసుకున్న నా సంఘమున్నది, నేను ఏర్పాటు చేసుకున్న ఉద్యానవనమున్నది, ఆ వనానికి నా ప్రాణాన్ని పెట్టాను, నా ప్రేమను ఇచ్చాను. ఈ వనము ఎంతో ఫలించాలని నేను కోరుకుంటున్నాను. కనుక దానిని ఫలించాలని నేను కోరుకున్నాను కనుక మరలా నేను వెళ్ళలేదు. ఇదిగో మనము పెందల కాడనే వెళ్ళి నా వనము ద్రాక్షావనమును చూద్దాము, రండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే అవి పూత పట్టినవో లేదో, దానిమ్మ కాయలు కాసినవో లేదో, ఒకవేళ కాయకపోయినా పూత పట్టకపోయినా దేవుని ప్రేమను అది ఏం చేస్తాయి చెప్పండి? పూత పట్టి కాయలు కాస్తే దేవుని ప్రేమను దేవుడేమన్నాడు? మీరు ఫలించండి అన్న ఆ మాటను అవి ఏం చేస్తున్నాయి చెప్పండి? ఫలించి ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆ ప్రేమ సూచనలు అర్థమవుతాయి. కనుక ఫలించకపోతే, పూత పట్టకపోతే, చేదు కాయలు కాస్తే కారణము ఏమిటని నేను వాటిని అడుగుతాను. కారణము ఏమిటి అని దానిని నేను అడుగుతాను. రండి, వెళదాం. కనుక నేను ఏర్పాటు చేసుకున్న ఉద్యానవనం, నేను ఏర్పాటు చేసుకున్న ఆ దానిమ్మ చెట్లు వనము అంతా కూడా పూత పట్టి కాపు కాసి పిందలు పట్టి అలాగే నేను వచ్చే సమయానికి ఎలా ఉండాలి చెప్పండి? ఆ నా ప్రేమ సూచనలు అవి తెలియచేయాలి. దేవుడు వచ్చినప్పుడు ఈ లోకంలో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. ఏ చెట్టు చెప్పండి? మార్కు సువార్త 11వ అధ్యాయము చూడండి, 12వ వచనం చూడండి. అక్కడ ఏమన్నారు చెప్పండి? మరునాడు వారు బేతనియ నుండి ఆయన వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు కలిగి ఉన్న ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండు కాలము కాదు గనక అందుకైనా ఇక మీదట ఎన్నటికీ నీవు నీ పళ్ళు ఎవరు తినకుందురు కాని చెప్పాను. తక్షణమే ఆయన యెరూషలేముకి వెళ్ళిపోయారు. బేతనియ నుండి అప్పుడు శ్రమకాలములో ప్రభు ఉన్నాడు. అప్పుడు ఎందుకంటే ఆయన 7 రోజులు మహాశ్రమ పడుతున్నాడు. ఈ భూమి మీద సమస్త మానవ జాతి కొరకు ఆయన ఆకలి దప్పులు కూడా మాని, ఎందుకంటే సిలువ త్యాగము ద్వారా ఈ లోకాన్ని రక్షించాలని సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని సమర్పణ చేయాలి అని తండ్రి అప్పగించిన బాధ్యతను ఆజ్ఞను ఆయన కొనసాగిస్తూ అనేకమైన వేదనలు ఆకలి దప్పులు కూడా ఆయన మరచిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి సమయంలో ఆయన ఆ ప్రాంతము గుండా వెళుతూ ఉండగా ఆ చెట్టును చూసినప్పుడు, ఆ చెట్టు మీద ఏదైనా ఒకవేళ నా ఆకలి తీరడానికి పండు ఏదైనా ఉంటుందేమో అని చూసినప్పుడు అక్కడ సొగసుగా ఉన్నది, అందంగా ఉన్నది. దేవుడు సృష్టించిన మొక్కగా మాత్రము అందము సొగసుగా కనపడిందే కానీ దానిని తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ ఫలాలు లేవు.
దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఇటు వస్తాడు అని, ఈ మార్గము గుండా ఆయన యెరూషలేముకు వెళతాడు అని ఎన్నో సార్లు ఆయన బేతనీయాకు వస్తున్నాడు. 7 రోజులు కూడా మరలా యెరూషలేముకు వెళుతున్నాడు. అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు, మళ్ళా వస్తున్నాడు. బేతనీయాలో లాజరు ఇంట ఆయన ఉంటూ ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని ఆ చెట్టు గ్రహించలేకపోయింది. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ద్రాక్ష వనానికి వెళుతున్నాను, అవి పూత పట్టి కాపు కాచి దానిమ్మ పళ్ళు ఉన్నవో లేదో లేకపోతే నా ప్రేమ వాటికి నేను ఏమన్నారు చెప్పండి, ప్రేమ కలిగి ఉంటే అవి ఏం చేస్తాయి చెప్పండి, ఫలాలు ఫలిస్తాయి. ఫలాలు ఫలిస్తాయి. దేవుని ప్రేమ వాటిలో ఉంటే బహుగా ఫలాలు ఫలిస్తాయి. ప్రేమ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి, ఆ చెట్టు కృతజ్ఞత లేని చెట్టుగా ఉంటుంది. కనుకనే దేవుడు చూసినప్పుడు, అక్కడ ఆయన వచ్చి ఆ చెట్టును వెతికినప్పుడు ఫలాలు లేవు కానీ ఆకులే ఉన్నాయి. కనుక ఆయన అంటున్నాడు, ఇక ఎన్నటికీ నీ పళ్ళు ఎవరు తినకుందురుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఆకలి కొనినప్పుడు, దేవుడు నిన్ను అడిగినప్పుడు, దేవుడు ఏ సహాయం అని నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేకపోతే ప్రేమను నీవు చూపించని వ్యక్తిగానే ఉన్నావు. కనుకనే చూడండి, ఆదికాండము 22:3 నన్ను చూసినప్పుడు చూడండి, ఆదికాండము 22:3 దహన బలి కొరకు కట్టెలను సీల్చి లెగిసి దేవుడు తనతో చెప్పిన చోటుకు అతను వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో నీవు గాడిదతో ఇక్కడే ఉండండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలను సీల్చి తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి చేతితో నిప్పును కత్తిరి పట్టుకుని పోయెను. అక్కడ ఏం చేస్తారు చెప్పండి, అబ్రహాము తెల్లవారినప్పుడు లెగిసి ఏం చేస్తారు చెప్పండి, తన గాడిదకు గంత కట్టి కట్టెల దగ్గరకు వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి, కట్టెలను సీల్చి కట్టెలు కట్టి అక్కడ పనివారిని ఇద్దరిని తీసుకుని రాత్రి దేవుడు మాట్లాడాడు అబ్రహాం గారితో. ఏమని మాట్లాడాడు, ఇదిగో నీకు ఒక్కగాని ఒక కుమారుడైన ఆ కుమారుణ్ణి తీసుకుని ఓరియా పర్వతము మీదకి నీవు రా. మోరియా పర్వతాన్ని నేను చూపిస్తున్నా, కనుక నీవు అక్కడికి రా. నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా సమర్పించాలి. ఒక్కగాని ఒక్క కుమారుడు, వృద్ధాప్యములో పుట్టినవాడు. కనుక ఆ కుమారుణ్ణి దేవుడేం అడుగుతున్నాడు చెప్పండి, నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా సమర్పణ చేయి. దేవుడు ఏమడిగాడు చెప్పండి, కుమారుణ్ణి అడుగుతున్నాడు. కనీసం డబ్బులు అడిగినా ఇవ్వచ్చు. ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి, నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా సమర్పణ చే అనినప్పుడు ఆ భక్తుడు ఏం చేశాడు చెప్పండి, మాట తప్పనివాడు, దేవుని మాటను బట్టి నడుచుకునేవాడు. కనుక దేవుడే నా వృద్ధాప్యములో నాకు బిడ్డనిచ్చాడు. ఏం చేస్తున్నారు చెప్పండి, అక్కడ ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకు ఇచ్చి ఉన్నాడు. కనుక నేను మరి బిడ్డను ఇవ్వగలనా అని ఆలోచించలేదు. కానీ ఏమీ ఆలోచించకుండా దేవుని మాటను బట్టి తన కుమారుణ్ణి ఎమ్మడ పెట్టుకుని తెల్లవారుజామున లిగిసి కట్టెలను చీల్చి కట్టెలు కట్టి అక్కడ ఇద్దరు పనివారిని ఎమ్మడ పెట్టుకుని 3వ దినానికి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, మోరియా పర్వతానికి వెళ్ళాడు. చాలా దూరం 3 రోజులు నడిచాడు. వెళ్ళి ఆ పర్వతము దగ్గరకు వెళ్ళి ఆ పర్వతము కింద పనివారిని, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి మేము దహన బలి ఇచ్చి వస్తాం అని చెప్పి పైకి వెళ్ళి ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చి కుమారుడు కాళ్ళు చేతులను కట్టి ఆ కుమారుణ్ణి ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తిను లేపి మరి బలి ఇవ్వబోతూ ఉండగా దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అక్కడ చూడండి దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అబ్రహామా అని అతనిని పిలిచాను. అందుకతడు
ప్రభువా చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన చిన్నవాణి మీద చెయ్యవేయకుము ఏమియు చేయకుము అతనిని నీవు ఏమియు చేయవద్దు ఒక్కడైయున్నా నీకు ఒక్కడైయున్నా నీ కుమారుణ్ణి నాకు ఇయ్యా ఎనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడువని ఇందువలన నాకు కనపడుస్తున్నది అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా యిరేనని పేరు పెట్టాడు. అక్కడ ఏం చేశారు చెప్పండి? అతను దేవుడు చెప్పింది చెప్పినట్లుగా తన కుమారుని బలి ఇవ్వమంటే ఆ బలిపీఠం మీద తన బిడ్డను బలి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? పెందల కాడనే వెళదా, నేను ద్రాక్ష వనమును నాటి ఉన్నాను, కనుక ద్రాక్ష వనము ఫలించి కాయలు కాసి చిగురించెనో లేదో అక్కడ నా ప్రేమను మీకు నేను చూపిస్తాను. ప్రేమ ఏం చేసింది చెప్పండి? దేవుడు ప్రేమించిన అబ్రహాము దేవుని మాట ఆయన ఏమి చెబితే తన కుటుంబంలో అదే చేయడానికి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏమి చేయమంటే అదే చేశాడు. వృద్ధాప్యంలో కుమారుడుని ఇచ్చిన తర్వాత మరలా నీ కుమారుని దహన బలిగా నాకేమంటే ఆయన వెనక్కే తిరగలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కుమారుణ్ణి కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కనుక దేవుడు అంటున్నాడు, నేను అక్కడ ఏమన్నారు చెప్పండి? అబ్రహాం విషయంలో నీవు దేవునికి భయపడేవాడవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేవుని మాట అంటే నీకు అంత భయము. దేవుని మాటకు నీవు భయపడతావు, నీవు ఏదైనా చేస్తావు, సమస్తము నీవు ఏది చేయమన్నా నీవు సిద్ధపడి ఉన్నావు. కనుక భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ కూడా నీలో నుండే ఆశీర్వదించబడతాయి. నేను గొప్పగా చేస్తున్నాను, నేను నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనుల కన్నా కూడా నేను ఆశీర్వదించనయ్యే ఉన్నాను. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తున్నాడు. గనక ఆయన ఏం చేస్తాడు చెప్పండి? భూమి మీద వంశములన్నిటికీ ఆయనే తండ్రిగా దేవుడు ఆశీర్వదించాడు. విశ్వాసులనే వారందరికీ అబ్రహాము ఎంతో తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని దేవునికి భయపడే ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఆశీర్వదించబడతారు. దేవుని చిత్తము లేకుండా మనం ఎంతకాలం ఉన్నా మనకు మనమే ఆ చేదు కాయలు కాసేవారిగా, అలాగే ఏ ఫలాలు లేని వారిగా ఉంటే ఏం ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఇక ఎన్నటికీ నీ ఫలాలు ఎవరు తినకుందురుగాక. ఎందుకండి? నీవు మంచి ఫలాలు ఫలిస్తావని నా తోటలో నిన్ను నాటాను. నీవు మంచి ఫలాలు ఫలిస్తావని నేను మొక్కగా నీకు నీరు పోసి, దేవుడేమన్నారు చెప్పండి, నారు వేసి మొక్క ఆయన మరి రాళ్లను ఆయన ఏం చేస్తారు చెప్పండి? ద్రాక్షతోట విషయం యెషయా గ్రంథం 5:5 ఏమన్నారు చెప్పండి? ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యములను నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ ద్రాక్ష తోటకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? అక్కడ దాని రాళ్లను అక్కడ సమస్తము కూడా తీసి పారవేసి దానిని దున్ని దుక్కి సమస్తము దానికి కంచి వేసి ఆ తోటలో ఆయన ఏం చేశాడు చెప్పండి? ద్రాక్ష వనములను నాటాడంట. ఆ వనమంతా కూడా ద్రాక్ష వనముగా అవ్వాలని ఆ రాళ్లను ఏరి పారవేసి ముళ్ళను తీసివేసి ఆ వనములో ద్రాక్ష తోటలను నేను నాటి ఉన్నాను. కనుక ఆ ద్రాక్ష తోటలు ఎందుకంటే ఫలించినవో లేదో వెళ్ళి చూద్దాము రండి అని ఆయన పరలోకములో దూతలతో వచ్చినప్పుడు అక్కడ కొన్ని పళ్ళు ఏమాత్రం చెప్పని కొన్ని చెట్లు ఫలించున్నాయి, కొన్ని చెట్లు ఫలాలు లేకుండా ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కారణము ఏమిటి అని దేవుడు అడుగుతున్నాడు. మీరు పక్కన వారు ఫలించున్నారు కదా, ఆ పక్కన చెట్లు ఫలించున్నాయి కదా, మీరు ఎందుకు ఫలించలేదు, కారణము ఏమిటి అని అడిగినప్పుడు సమాధానము లేనే
లేదు. దేవునికి సోదరము అలా కనుగొని మనము ఫలించాలి, బహుగా ఫలించాలి. దేవుడు భూమి మీద మంచి ఫలాలు ఫలించాలి. అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి, గలతీలకు రాసిన పత్రిక 22వ అధ్యాయంలో ఆత్మ ఫలములు ఏమనగా సంతోషము, ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో వారు ఏం చేశారు చెప్పండి, సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధులు దురాశలను శరీర ఇచ్చలను వారు ఏం చేశారు చెప్పండి, సిలువ వేసి ఉన్నారు. కనుక దేవుడు, ఎందుకంటే వారిలో నా ప్రేమ కనపడుతుంది, వారిలో నా ప్రేమ కనపడుతుంది. అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము కనపడుతుంది. దేవుని రాజ్యంలోనికి వెళ్ళే ప్రేమ వారు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక 7 సంవత్సరాలు ఆయన ఏమంటున్నారు చెప్పండి, ఆ ఆయన చెట్టుని ఏం చేస్తున్నాడు చెప్పండి, అయ్యా ఈ సంవత్సరము కూడా లోకాసువార్త 13వ అధ్యాయం 7వ వచనములో అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఆయన ద్రాక్ష తోటకు చూడండి, ఇదిగో 3 ఏళ్ల నుండి ఇదిగో నేను 3 సంవత్సరముల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పళ్ళను నేను వెతక వచ్చుచున్నాను, కానీ ఏది నాకు కనపడటలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి వ్యర్థమైపోవలెను. ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వెయ్యమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఆ తోటను నాటిన యజమానుడు వచ్చాడు. ఆ ద్రాక్ష వనములో అంజూరపు చెట్టు నేను నాటి ఉన్నాను కదా, ఆ చెట్టు ఎలా ఉంది, దానికి అనేక రకాలైన మనము ఎరువులు వేశాం, దాని చుట్టూ రాళ్ళని త్రువి పారవేశాం, దానికి చుట్టూ కంచి వేశాం, ఆ చెట్టు ఎలా ఉంది అని కాపలాదారుని అడిగినప్పుడు, అయ్యా దానిలో ఏ పండు కూడా కనపడటలేదు. 3 సంవత్సరాల నుంచి కూడా ఏ కాపు లేదా, 3 సంవత్సరాల నుంచి సన్నిధికి వచ్చి వెళుతున్నారే కానీ దేవుని మాట ఒక్క మాట అయినా వారి హృదయాలలో లేదా. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, అయ్యా ఈ సంవత్సరమైనా చూద్దాం, ఈ సంవత్సరం కూడా బోధిద్దాం, ఈ సంవత్సరము కూడా ఎరువు వేద్దాం, వాక్యాన్ని అందిద్దాం. కనుక అందించినప్పుడు ఒకవేళ ఫలింపుకు ఈ సంవత్సరమైన హృదయములో మార్పు కలుగుద్దేమో, కనుక తర్వాత మీరు అన్నట్టుగాని దానిని నరికించి వేద్దాం. కనుక వ్యర్థమైపోతుంది కదా, భూమి వ్యర్థమైపోతుంది కదా, ఇతని వల్ల ఇతని ఈమె వల్ల ఏమవుతుంది చెప్పండి, ఈ భూమి అంతా కూడా వ్యర్థమైపోతుంది, సమయం వ్యర్థమైపోతుంది. కనుక దా మొక్కలో వేరే మొక్కను పెడదాం అని యజమానుడు చెప్పినప్పుడు అక్కడ కాపలాదారుడు అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరము ఈ మొక్కకు ఈ మొక్కను కూడా ఎరువు వేసి మరలా నీరు పెట్టి మరలా దానికి బలాన్ని ఇద్దాం. ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ సంవత్సరము కాపు రావాలి, రాకపోతే మీరన్నట్టుగా దానిని నరికి వేరే మొక్కను ఆ ప్లేస్లో పెడదాం. దేవునికి స్తోత్రము. అలా మీ ప్రేమ తెలుసుకోలేకపోతుందయ్యా, ఇన్ని సంవత్సరాలు మీరు దానికి ఆయుషించిన, ఇన్ని సంవత్సరాలు మీరు బోధించి ఎన్నో మరి దాని యొక్క విషయాలు మీరు ఆలోచన చేస్తున్నా ఏ మాత్రము కూడా గ్రహింపు లేకుండా భయభక్తులు లేకుండా పెరుగుతూనే ఉంది, కానీ ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ప్రేమ సూచనలు చూపాలి అని, ఆయన ప్రేమ మీలో కనపడాలని, ఈ ద్రాక్షావనము ఆయన నాటి ఉన్న మనము ఆయన స్వరూపములో జన్మించిన ప్రజలుగా, ఆయన స్వరూపాన్ని కలిగిన మనము ఎలాంటి ఫలాలు ఇచ్చేవారు ఉండాలి చెప్పండి. మంచి ఫలాలు ఫలించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా చేదుకాయలు మనము కాసేవారిగా, కఠినమైన హృదయాలు కలిగిన వారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము దీనికి అవకాశం ఇద్దాం, లేదా అప్పుడు దేవుడు అంటున్నాడు దానిని నరికి తీసివేయండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడిలో మనం కలిగి ఉంటే, దేవుని మాటను మనం ఈరోజైనా మనం తీర్మానం చేసుకుని, ద్రాక్షావళిని నేను తీగను మీరు నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రము. వేరుగా ఉంటే ఎవరి జీవితాలు ఫలితము ఉండనే ఉండదు. యేసుక్రీస్తు లేని జీవితము శాపగ్రస్తమే, కానీ వారి జీవితంలో ఎలాంటి మేలు కలగనే కలగవు. కనుక యేసుని కలిగి ఉంటే వారి జీవితము ఫలభరితమైన జీవితం, యేసు లేని జీవితము భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం. ఏ శ్రమలు వస్తాయో, ఏ వ్యాధులు వస్తాయో, ఏ శోధనలు వస్తాయో మనకు తెలియదు. కనుక ఆయన కాపలాదారుడిగా మనకు ఉన్నాడు కనుక, ఆయన కావలి వారిని మన మీద కాపలా ఉంచి ఉన్నారు కనుక, వారు చేయు బోరదని మీరు వినండి. సంగమా ఇనుము, భూలోకమా ఇనుము, మీ ఆత్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ప్రేమ కోసం చూస్తున్నాడు. నా బిడ్డలారా, మీరు ఎంతకాలం ఎంత మరి ఎందుకంటే సొగసుగా అందముగా జీవిస్తున్నారే, కానీ ఆత్మ ఫలాలు మీ హృదయాలలో ఏమాత్రము కూడా లేవు. మంచి ఫలాలు ఫలించాలని ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దేవుని రాజ్యము, నీతి మీలో కనపడాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవునికి వందనాలు. అమ్మగారు అయ్యగారికి వందనాలు. ఇక్కడ కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. మేము 2016 డిసెంబర్ 2న ఇక్కడికి రావటం జరిగిందండి. ఇలాగే ఉపవాస ప్రార్థనలో మేము అనుకోని రీతిగా విజయవాడ వెళ్తుండగా ఈ సన్నిధి పేరు బలం బట్టి మేము రావటం జరిగింది. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అన్న పేరులోనే మాకు ఎంతో బలము, ఆదరణ కలిగి మా కుటుంబ సమస్యల వల్ల మేము ఇక్కడికి రావటం జరిగింది. అయితే మా కుటుంబంలో ఉన్న ఎన్నో సమస్యలు, నాకు దేవుడు వాగ్దానం కూడా ఇచ్చాడండి, 6 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు, 7వ బాధ కలిగినను నేను నిన్ను ఆదరిస్తాను అని వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు. అదే రీతిగా మా కుటుంబంలో ఉన్న ఎన్నో బాధలు, ఒకటి నాకు కిడ్నీలో స్టోన్ వచ్చిందండి. ఆ స్టోన్ వల్ల ఎంతో నొప్పి, ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని, అసలు నీరసంగా ఉంటూ నాకు చాలా నొప్పి వస్తూ ఉండేది. నించునేదాన్ని కాదు, ఎప్పుడు కూర్చోవాలనిపిస్తూ ఉండేది. ఎందుకంటే మా ఉద్యోగం వల్ల నుంచుని పాఠాలు చెప్పటమే అండి. అలాంటిది నేను చెప్పలేకపోయేదాన్ని, నేను నుంచోలేకపోయేదాన్ని. అలాంటి బాధ నుండి దేవుడు నేను ఈ సన్నిధికి వచ్చిన 2 వారాలకి నా కిడ్నీలో స్టోన్ పడిపోవటం జరిగిందండి. అంత మాత్రమే కాదండి, నా భర్తకు కూడా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేది. అది ఎంత పెద్ద బాధ అంటే ఆయన ఏం తిన్నా కూడా వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. ఎంత ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. మా ఇంట్లో ఎన్నో గొడవలు, సమస్యలు, మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం కాదు, సమాధానం ఉండేది కాదు. అదే రీతిగా అండి మేము ఇక్కడికి వచ్చిన 7 వారాలకి అనుకోని రీతిగా నా భర్త కూడా సంపూర్ణ స్వస్థత దొరికింది. ఎన్నో మందులు వాడుతూ ఉండేవారు, ఎన్నో టాబ్లెట్స్. అలాంటిది ఇప్పుడు ఏ టాబ్లెట్స్ లేకుండా ఆయన సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటున్నారు. ఇవన్నీ కాకుండా అండి, మాకు పెళ్ళయి 2 సంవత్సరాలైనా పిల్లలు లేరు. దీనికి మేము ఎప్పుడు ఆలోచించలేదండి. మా కుటుంబ సమస్యలే చాలా ఎక్కువైపోయి దాని నుండి మేము బయటపడలేక మేము ఆటల గురించి ఆలోచించేవాళ్ళం. అయితే 2 సంవత్సరాలైన తర్వాత నన్ను అన్యులు అడగటం జరిగింది, ఏమ్మ మీకు ఇంకా పిల్లలు లేరా, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు కదా, మరి మీ పట్ల ఆ కార్యం చేయలేదని నన్ను ఒకరు అడిగినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఇదే పౌర్ణమి రోజు సంపూర్ణ ఆరాధన అండి, 24 గంటల ఆరాధన.
పొద్దున్న 6 స్టార్ట్ అయితే నెక్స్ట్ డే 6 వరకు సంపూర్ణ రాత్రి ఉండేది. ఆ పౌర్ణమి రోజు నేను ఇదే సన్నిధిలో ఏడుస్తూ నేను అడిగినప్పుడు నా దేవుడు ఆలకిచ్చి అదే నెలలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవటం జరిగింది. తర్వాత నాకు ఆడపిల్ల పుట్టిందండి. దానికి కూడా మేము ఎంతో సంతోషించాము. దేవుడు బహుమానం మాకు దొరికిందని. ఇంకా ఇంకెన్నో ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగాయండి. అంతే కాదండి, మేము దేవుణ్ణి ఎరిగి కూడా ఇంకా దేవునికి దూరంగా ఉండేవాళ్ళము. ఎన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉండేది మేము ఇంకా ఏమీ చేయట్లేదు, మాకైతే అన్ని మేళ్ళు కలిగాయని మేము ఆలోచించకుండా ఇలాగే మామూలుగా ఉండేవాళ్ళం. అప్పుడు ఒకరోజు ఎందుకో పాటల పుస్తకం తీసి చూస్తుండగా సమర్పణ పాటలు మేము ఇలాగే చూస్తూ ఉన్నాము. అందులో ఒక పాట బట్టి నాకు అనిపించింది మేము దశమ భాగం వెనక్కి తీస్తున్నామని. ఆ పాట ద్వారా మేము విని నేనే అనుకున్నానండి మేము దశమ భాగం అయితే తీయట్లేదు, దేవుని భాగం మేము దేవునికి ఇవ్వట్లేదు అని. అయితే అయినా కూడా మేము దాని గురించి ఆలోచించలేదు. నేను నా భర్తకు ఎప్పుడు చెప్పలేదండి. మా ఇంట్లో మా పాపకి ఎన్నో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉండేవి. ఎప్పుడు చూసినా జలుబు అని జ్వరం అని ఏదో ఒకటి అని మేము హాస్పిటల్కి పద్దాక వెళ్తూ ఉండేవాళ్ళం, పద్దాక సన్నిధికి వచ్చే వెళ్తూ ఉండేవాళ్ళం. ఎన్ని అంటే నెలకి నేను ఒక 2-3 సార్లన్నా లేదా 4-5 సార్లన్నా నేను విజయవాడ వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. దానికి చాలా ఖర్చు అవుతూ ఉండేది. ఒకరోజు మేము ఇలాగే మా ఇంటిలో ఎంత ఖర్చు అవుతుందని నేను లెక్క పెట్టినప్పుడు మా హాస్పిటల్ బిల్లు కరెక్ట్గా నేను తీయాల్సిన దశమ భాగం ఎంతో అంతే అయ్యిందండి.